నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడచితివి. మార్కు సువార్త 16:34 అండి. నా దేవా నా దేవా, నన్నేలా చెయ్యి విడిచితివని ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని 15:34 అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. బాధలో మానవ నైజం. ఎవరైనా బాధ వచ్చినప్పుడు ఏలియా ఏమన్నాడు? రేపు ఈ వేళకు నేను నిన్ను వానిలో ఒకని వల్లే చంపుతానని యజ్బేలు శాసించినప్పుడు, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనమని, లేదా ప్రాణము పెట్టవలసి వస్తుందని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా. నిజమే, ఒక్క క్షణము మాత్రమే విడిచిపెట్టాడు. తన శిక్షించిన తన కుమారుడు జ్ఞానం గలవాడు, లేదా ఆయనను కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 53:10 అతని నలుగు కొట్టుడుకు యెహోవాకు ఇష్టమాయను. ఇతడు 11 నీతివంతుడు నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఒక వ్యక్తి తన రక్తం చిందించి ప్రాణం పెడితే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆ అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి వస్తారు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆనందించాడు, ఆయన కొట్టబడుతున్నప్పుడు కూడా నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందుతున్నాడట. దేవుడైన యెహోవా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. ఆ శ్రమను ఓర్చుకోవడానికి ఆ బలహీనతలో బలమిచ్చాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 15:34 Matthew 26:42 Matthew 26:39 Kirtanalu 22:1 దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. కొంచెము విడవాల్సి వచ్చింది. ఆయనకు కలిగిన వేదన తల తిప్పుకున్నాడు. కానీ ఆయన శ్రమ పొందుతుంటే, నిజమే జనుల దోషములను భరించు అనుభవ జ్ఞానము నా కుమారుడు యేసు క్రీస్తు తృప్తి నొందాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వల్లి త్రోవ తప్పిపోతిమి, మనకిష్టమైన త్రోవకు తొలగిపోతిమి. 4వ మాట పూర్తి చేశా. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం దప్పిగొనుచున్నాను నేను దప్పిగొనుచున్నాను. యోహాను 19వ అధ్యాయం
దప్పిక. ఏ దప్పిక ఇది? ఆత్మ సంబంధమైన దప్పిక. సమరీ స్త్రీ, నాకు దాహమన కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీ ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాడు. నువ్వు యూదుడవు, నేను సమరీ స్త్రీని, ఇది ఎలాగు? మా పితరుల కంటే నువ్వు గొప్పవాడువా? మా యాకోబు బావి ఉంది, ఆ దప్పిక తీర్చుకుంటున్నాను. కానీ ఆ దప్పిక కాదు, నీ కొరకు నేను దప్పికొని ఉన్నాను. కారణం ఆ దాహం ఏంటో నాకు దయచేయమన్నప్పుడు, ఆ నీళ్ళేదో నాకు దయచు, నేనిచ్చు నీళ్ళు అన్నాడు. ఆ నీళ్ళేదో నాకు దయచేయ, నీ వెళ్ళి నీ పెనిమిటిని పీల్చుకొని రా. నాకు పెనిమిటి లేడు. నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. అయ్యో, సత్యమే చెప్పితివి. ఒక ఆత్మను రక్షించేటట్లుగా ఆయన దాహం ఏంటి తెలుసా? ఒక ఆత్మదాహం. శారీరకంగా కృంగిపోయాడు, సిలువేయబడ్డారు ఎర్రని ఎండలో. దాహం అవుతుంది, దప్పిక అవుతుంది. దప్పిక, దప్పికొనుచున్నాను. పంతొమ్మిదవ అధ్యాయము 28వ అను తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. ఏమిటి దప్పిక? ఒక పాపి రక్షించబడితే తన దాహము తీరినట్లు. సమరీ స్త్రీ రక్షించబడ్డాది. ఆత్మ రక్షించబడి ఆత్మదాహం కలిగినటువంటి వాడు. దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట నాకు మాత్రం ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వమును విడిచిపెట్టిటే కదా నాకు సంతోషం. నా దాహము దుష్టుడు మారితే నా దాహం తీరినట్టే. జక్కయ్య మారాడు, నా దప్పిక తీర్చాడు. వాస్తవానికి ఈ దప్పిక శారీరకంగా, ఆత్మీయ దప్పిక శారీరకంగా, ఆ ఎండలో సిలువేయబడి ఆ దప్పికతో ఉన్నటువంటి ఆయన. ఎంత క్రూరులో తెలుసా? చేదు చిరక పొడక నోటికి తగిలించారు. చేదైన వేరు, చేదైన మనుషులు, మారా అనుభవంలో ఉన్నవారు, వారి కోసమే దప్పిక కలిగి ఉన్నాడు. 6వ మాట యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. భూమి మీద నాకు అప్పగించిన దానిని నేను నెరవేర్చాను. సమాప్తమైనది. దేవుని చిత్తం నెరవేర్చుటయు పని, తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చిత్తమో చిత్తమండి, పరలోకం మందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. పరలోకం మందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకము నెరవేరునుగాక, నెరవేరుచున్నట్లు నెరవేరునుగాక అని ప్రార్థన నేర్పించాడు. తన ప్రయాసానికి సమాప్తి చేశాడు. ఆయన పంపాడు, పంపిన వాని చిత్తం నెరవేర్చి పని తుదముట్టించిన, సమాప్తపరిచిన, క్లుప్తపరిచిన, కన్క్లూడింగ్ చేసిన యేసు ప్రభువారు
సమాప్తమైనది, పని సమాప్తం చేశాడు. కనుక ఆరో మాట సమాప్తమైనది, ఆరో మాట సమాప్తమైనది. ఏడవ మాట తండ్రి 28 మత్తయి సువార్త 28:20 ఆరో మాటకి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగైతే సమాప్తపరిచాడు, సమాప్తమైనది, సమాప్తం వరకు నేను మీతో కూడా ఉంటాను. 7 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆఖరి మాట మన్నైనది తిరిగి వెనుకటి వలే మన్నైపోవును, కానీ దాన్ని దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు చేరునని ప్రసంగి 12:7 ఆ మాటలు చూస్తున్నా. తండ్రి మొదటి మాట వీరేమి చేయుచున్నారు వీరెరుగు. 7 మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన నేను. ఆత్మ తండ్రి చేతికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన నేను. పరిపూర్ణంగా చేశాడు. 7వ మాట పరిపూర్ణమైన నెమ్మది నిచ్చుటకు చింతలన్నీ పాపుటకు ప్రయాస పడువారి భారము తొలగించుటకు ప్రతిఫలము నీచి ప్రగతిలో నడుపుటకు ఏసే పరిహారి నా ఏసే సరిపాటి మధురం మధురం నా ప్రియ యేసు చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని తాజసం. నేను మీకు అప్పగింపబడిన దానిని శిష్యులకు తను తాను అప్పగించుకున్నాడు. రొట్టె ఇది నా శరీరం, రసపాత్ర ఇది నా రక్తం వాళ్ళకి అప్పగించాడు. ఇది నేను వచ్చు పర్యంత వరకు యుగ సమాప్తి వరకు ఈ క్రమాన్ని ప్రతినిత్యము ప్రతి ప్రభు దినములో ఆరాధించాలా, రొట్టె రసం తీసుకోవాలా, ఇది నా శరీరం ఇది నా రక్తం. వాళ్ళకి శరీరాన్ని అప్పగించాడు, తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రేమానమ్మకము కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, అమూల్యమైన ఈ గుడ్ ఫ్రైడేకి 7 సంగతులు 7 మాటలు మాట్లాడిన విలువైన శక్తివంతమైన వ్యక్తివి, సారవంతమైన వ్యక్తివి, రక్తాన్ని కార్చిన వాడివి, రక్షించిన వాడివి, పుణ్యభూమి చేయబడాది, రక్షించబడుతున్నా. నీ పిల్లలు కృతజ్ఞత చెల్లిస్తూ నన్ను మమ్మలను రక్షించిన నాథుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము
పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనిచ్చే అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఈ 7 మాటలు విని యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆత్మలో నెమ్మది, శరీరములో స్వస్థత, సమాధాన సమృద్ధి కలుగునుగాక, ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, 4 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక, ఆమెన్.